हाय फ्रेंड्स अंदर की नमस्कार अंडी नेनु मी सुरेश ने मीरु चूस्तुन्नारु प्लीज सेफ फार्मर्स यूट्यूब चैनल मेन टापिक एंटे रेंडु स्प्रेयर्स प्रस्ताव चाला हाट के अम्मड़पोतुन्न स्प्रेयर्स इदैते मनकि इंचुमिंचु ओक नेल रेंडु नेलल वरकु स्टाक कूडा लेदु अंत डिमांडिंग अनि उन्न स्प्रेयर्स इवैते मनं मीरु एवरो ओकरु इद्दरैते वीटिनि गेलुचुकोवच्चु ओके फ्रेंड्स रेंडु कूडा गिव अवे अयिते इस्तुन्नानु इदैते ओक फुल चार्ज मनं यूज चेयडं जरिगिंदि दीनिदे इंका मनं एमी एटुवंटि यूजिंग अयिते चेयलेदु एंदुकंटे రెండు కూడా సేమ్ కాన్ఫిగరేషన్ యాజ్ ఇట్ ఇస్ మోటార్ 12x12 బ్యాటరీస్ ఉంటాయి రెండాట్లు కూడా చాలా పెద్ద బ్యాటరీలు పెద్ద కెపాసిటీ బ్యాటరీస్ ఉంటాయి నాకు కంపెనీ వాళ్ళు చెప్పింది 30 అయినప్పటికీ కూడా మన ఫార్మర్స్ నుంచి ఫీడ్‌బ్యాక్ అయితే 35 ప్లస్ స్ప్రేయర్స్ అయితే వస్తున్నాయంట 16 లీటర్ల పంపులు ఈ రెండు కూడా 35 పంపులు పైనే కూడా వస్తున్నాయి అని చెప్పి డైరెక్ట్ మన సబ్స్క్రైబర్స్ మన ఫార్మర్స్ ఏ ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నారు అంత అయితే నంబర్ 1 గా ఉన్నాయి ఇదొక మోడల్ ఇదొక మోడల్ ఇది కిసాన్ చాయిస్ KC16 ఇది కిసాన్ కింగ్ KK16 రెండు 16 లీటర్లు కెపాసిటీ అయితే వాటర్ ప్రూఫ్ అయితే పడతాయి రెండు యాజిటిజ్ పనితనం అయితే కలిగి ఉంటాయి అన్నమాట ఈ రెండింటిని కూడా మన సబ్స్క్రైబర్స్ అయితే గెలుచుకోవచ్చు వీటిని చేయడానికి ఇది మీరు గెలుచుకోవాలి అంటే వీటిని చేయడానికి మన దగ్గర ఉన్న కండిషన్స్ ఏంటంటే మన వీడియో డిస్క్రిప్షన్ కింద పంగనామో అనే ఒక వెబ్‌సైట్ లింక్ ఉంటుంది ఆ లింక్ ఓపెన్ చేయండి మీ ఆధార్ కార్డు పాన్ కార్డు రేషన్ కార్డు ఏటిఎం కార్డు ఏటిఎం కార్డు పిన్ నంబర్ మీ బ్యాంక్ అకౌంట్ ఏ టు జెడ్ అన్నీ ఇచ్చేయాలి అన్నీ ఇచ్చేసి కింద ఒక ఆడియో లింక్ ఉంటుంది ఆడియో లింక్ ఓపెన్ చేసి మా అని అరవాలన్నమాట మీరు అప్పుడు అరిస్తే మీరు దానికి ఎలిజిబిలిటీ అయితే అవుతారు చాలా సీరియస్ గా చూస్తున్నారు ఆ వీడియో ఇదంతా సరదాగా ఫన్ కోసం చెప్పానండి ఎందుకంటే దానికి మా ఛానల్లో గివ్ అవేస్ కి అటువంటి రిజిస్ట్రేషన్స్ అన్ని పెద్ద పెద్ద కష్టమైన పాజిబిలిటీ అయితే ఏమీ ఉండవు ఈ ఆధార్ కార్డులు పాన్ కార్డులు ఇవన్నీ అనేది చాలా సెక్యూర్ గా ఉండవలసిన విషయాలు కానీ యూట్యూబ్లో ఇవేళ రేపు చాలా కామన్ అయిపోతుంది అన్నమాట ప్రతి ఒక్కడు ప్రతి చిన్న గివ్ అవేకి పాన్ కార్డు అడగడం ఆధార్ కార్డు అడగడం యూట్యూబర్స్ వాళ్ళ సొంత లాభాలకి మీ సెక్యూర్ గా ఉంచుకోవాల్సిన వాటిని ఓపెన్ అప్ చేస్తున్నారు సోషల్ మీడియాలో దాని వల్ల ఏం వస్తాయంటే ఇప్పుడు పాన్ కార్డు అవి మనం చాలా వరకు ఈ మధ్య కాలంలో బాగా చూసాం మనం బళ్ళు కార్లు అన్నట్టు డబ్బులు అన్నట్టు రకరకాల గివ్ అవేలు అయితే ఇస్తున్నారు వాటి వల్ల ఎక్కువ ప్రజలు ఎంత ఉపయోగం ఉందో లేదో తెలియదు కానీ యూట్యూబర్స్ కి మాత్రం చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఎలా ఉండొచ్చు కానీ ఒక వీక్షకుడిగా మనం ఆలోచిస్తే మాత్రం ఫ్యూచర్లో దానివల్ల ఎందుకంటే మనం మెయిన్ డీటెయిల్స్ ప్రతి అందరూ అడిగిన వాళ్ళకల్లా ప్రతి ఒక్కరికి మన ఆధార్ కార్డులు పాన్ కార్డులు ఇవన్నీ డీటెయిల్స్ ఇవ్వడం వల్ల రేపొద్దున ఎప్పుడైనా మన సివిల్ స్కోర్ మీద ఏమైనా ఎఫెక్ట్ కానీ పడింది అనుకోండి సరిగ్గా యూజ్ చేయడం తెలిసి తెలియక ఏమైనా మనం మిస్టేక్స్ చేసినప్పుడు సివిల్ స్కోర్ మీద ఎఫెక్ట్ పడితే మీకు అత్యవసర సమయాల్లో ఎప్పుడైనా సరే ఏదైనా లోన్ పర్పస్ కానీ దేనికోసం అయినా కావాలంటే సివిల్ స్కోర్ డౌన్గా ఉంటే చాలా ఇబ్బంది పడే అవకాశాలు అయితే వస్తాయన్నమాట అందుకని మీ సీక్రెట్గా ఉంచుకోవాల్సిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో ఎప్పుడు కూడా షేర్ అయితే చేయొద్దు మీరు ఇప్పుడు అర్థమైందని అనుకుంటాను అందుకని మీకు ముందు అలా చెప్పడం అయితే జరిగింది ఇవి మనకి గెలుచుకోవాలనుకుంటే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ ఎవరైనా గెలుచుకోవాలనుకుంటే ఫస్ట్ ప్లీజ్ సేఫ్ ఫార్మర్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే ఉండాలి స్పెషల్గా మన లాస్ట్ గివ్ అవేలతో పోల్చుకుంటే దీంట్లో మనం స్పెషల్గా పెట్టింది ఏంటంటే వీడియో యొక్క డిస్క్రిప్షన్లో రెండు యూట్యూబ్ ఛానల్స్ లింక్స్ అయితే ఇస్తాను ఒకటి నాదే ఛానల్ మందపాటి సురేష్ అని ఉంటుంది ఫ్యూచర్లో దాంట్లో చాలా ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే వస్తాయి పర్సనల్గా దానికి ఛానల్ పేరు కూడా మీరే సజెస్ట్ చేద్దరు కానీ ఏం పెడదామని ఎందుకంటే ఇప్పుడు మనం కంపల్సరీ యాక్టివ్లో రెండు ఛానల్స్ అయితే ఉండాల్సి వస్తుంది పరిస్థితి హ్యాకర్స్ అలా తయారయ్యారనమాట గేమ్స్లోనే అనుకున్నాం కానీ యూట్యూబ్లో కూడా చాలామంది హ్యాకర్స్ అయితే వస్తున్నారు అది మనం పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయితే చేయడం జరిగింది అందుకనే రెండు ఛానల్స్ ఇస్తున్నాను అందులో ఫస్ట్ది ఒకటి మన ఛానల్ ఉంటుంది దాన్ని కూడా డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయాలి ఆ తర్వాత కిసాన్ చాయిస్ గ్రూప్ వాళ్ళదే ఎందుకంటే ఇవి వాళ్ళేది ఇస్తున్నారు ఇది నేను నా ఓన్ మనీతో ఇచ్చింది అయితే ఏం కాదు కిసాన్ చాయిస్ అనే యూట్యూబ్ ఛానల్ లింక్ కూడా ఇస్తాను ఆ కంపెనీ చాలా పెద్ద కంపెనీ అండి ఆ కంపెనీ ద్వారాగా మనకి ఇవైతే వస్తున్నాయి మీరు ఆ కంపెనీ ఛానల్ యొక్క వీడియోను కూడా మీరు ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి ఎందుకంటే గివ్ అవేలో విన్నర్స్ ఎవరన్నా నేను సెలెక్ట్ అయిన తర్వాత రెండు ఛానల్స్లో కూడా మీరు ఉన్నారా లేదా అని మొత్తం మూడు ఛానల్స్ వస్తాయి ప్రజెంట్ ఈ ఛానల్ ఉంటుంది కదా ప్లీజ్ సేఫ్ ఫార్మర్స్ ఈ ఛానల్లో లేదా మీరు ఉన్నారా లేదా అనేది మేము నోటీస్ చేసిన తర్వాతే వాళ్ళకి ఇదైతే నేను పంపడం అయితే జరుగుతుంది మీరు ఈ వీడియోలో సజెస్ట్ చేస్తే ఇదొకటే కదండి ఫ్యూచర్లో ముందు ముందు కూడా మనకి చాలా మంచి ప్రోడక్ట్స్ ఫార్మర్స్కి యూజ్ఫుల్ ప్రోడక్ట్స్ ఇంకా గివ్ అవేస్ కింద వస్తాయి ఈ వీడియోస్ని మీరు విజయవంతం అయితే చేయాలన్నమాట ఓకే ఫస్ట్ మీకు ప్లీజ్ సేఫ్ ఫార్మర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యి ఉండాలి వీడియోను లైక్ చేయండి ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే వీడియోను షేర్ కూడా చేయండి డిస్క్రిప్షన్లో ఇచ్చిన రెండు ఛానల్స్ కూడా డెఫినెట్లీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి
మళ్ళీ ఇంకొకటి ముఖ్యమైనది, ఇది కూడా చాలా ముఖ్యమైనది, కామెంట్ కూడా చేయండి. ఏంటంటే మీరు జనరల్గా ఎటువంటి ఫార్మింగ్ అయితే చేస్తారు, మీరు కానీ మీ పేరెంట్స్ కానీ ఫార్మింగ్ అంటే కుర్రోళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు కదా, జనరల్గా వ్యవసాయంలో ఎటువంటి పంటలు పండిస్తారు, ఎటువంటి స్ప్రేయర్స్ మీరు వాడుతున్నారా, వాడితే ఏ కంపెనీ వాడుతున్నారని చెప్పండి. మీకు ఇంకా ఓపిక ఉంటే కూడా దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మీరు వాడే బ్యాటరీ స్ప్రేయర్స్ కావచ్చు, పెట్రోల్ స్ప్రేయర్స్ కావచ్చు, పవర్ వేడర్స్ కావచ్చు, అగ్రికల్చర్ టూల్స్ ఏదైనా సరే మీరు వాడుతుంటే అందులో ఏదైనా మీరు ప్రాబ్లమ్స్ని ఏమైనా నోటీస్ చేస్తున్నారా, అటువంటి విషయం అనేది కాస్త ఇబ్బంది అయినా సరే అటువంటిది అయితే ఇన్ఫర్మేషన్ చేయండి. ఎందుకంటే అది ఫార్మర్స్కి బెనిఫిట్స్ ఉంటాయి. మనం ఏ కంపెనీ వాడుతున్నాం, ఇవే కంపెనీస్ వాడి కూడా మీరు ప్రాబ్లం ఫేస్ చేసినా వీటి పేర్స్ కూడా రాయొచ్చు, అందులో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఎందుకంటే పబ్లిక్స్ తెలుస్తూ ఉంటుందన్నమాట ఏ వస్తువు ఎలా మన్నుతుంది అనేది మనం చెప్పాలి. రైతు ఎలాగా చెప్పలేడు, ఇలాంటి కాంటాక్ట్లో మనం ఎలాంటి డీటెయిల్స్ ఇవ్వడం వల్ల చదువుతూ ఉంటారుగా కొంతమంది, వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఇది కండిషన్స్ ప్లీజ్ సేవ్ ఫార్మర్స్. ఇంకోటి మనతో పాటు సురేష్ అని ఉంటుంది, దాని నేమ్ కూడా చేంజ్ చేద్దాం మనం, అది కూడా మన ఫీడ్బ్యాక్ తీసుకుంటాను. ఇంకోటి కిసాన్ చాయిస్, మూడు ఛానల్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఒక మంచి కామెంట్ అయితే పెట్టండి, అంతే. అంతేగాని మీ పర్సనల్ డీటెయిల్స్ ఏమీ ఇవ్వద్దు, ముఖ్యంగా ఫోన్ నెంబర్ కూడా ఇవ్వద్దు. నేను 10 డేస్ తర్వాత ఇదైతే అనౌన్స్మెంట్ అయితే చేస్తాను, 10 డేస్ తర్వాత విన్నర్స్ని పిక్ చేస్తాను. అప్పుడు నా మెయిల్కి నా వాట్సాప్కి మీ అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇద్దరు కానీ నేనే మీకు కొరియర్ కానీ ట్రాన్స్పోర్ట్లో కానీ పంపిస్తాను. ఆ ఛార్జెస్ కూడా మీరు ఇవ్వాల్సిన మొత్తం నేనే పెట్టుకుంటాను. ఇవి మాత్రం మీరు గెలుచుకోవచ్చు, ఇద్దరికి మాత్రమే. ముఖ్యంగా ఇంకొక విషయం, నా మెయిల్కి అందరూ చాలామంది ఫార్మర్స్ కానీ లీజ్ చేసుకునే రైతులు కానీ చాలామంది మెయిల్స్ పెడతా ఉన్నారు, అనే నా ప్రాబ్లం ఇలా ఉంది, నా పరిస్థితి ఇలా ఉంది, నాకు ఒకటి ఇవ్వండి అని చెప్పి. అది ఎలా అవుతుంది చెప్పండి. ఒక మనం ఒక కంపెనీ తరపు నుంచి ఇస్తున్నాం కాబట్టి నేనంటూ పర్సనల్గా నిర్ణయం తీసుకుని ఇవ్వలేను, స్వతహాగా మా రిలేటివ్సే అడుగుతున్నారు. నేను ఇప్పటికొచ్చి ఎవరికి కూడా ఏది ఇస్తానని హామీ ఇవ్వలేదు, వాళ్ళని కూడా ఇందులోనే పార్టిసిపేట్ చేయమని చెప్తున్నా. వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇది ఒక ప్రోగ్రామ్ కింద పెడుతున్నాం కదా, ఇది సక్సెస్ అయితే ముందు ముందు కూడా చాలా మంచి మంచి ప్రోడక్ట్స్ అయితే వస్తాయి. ఇవ్వండి కండిషన్స్, అంతకుమించి ఎక్కువ కండిషన్స్ ఏమీ లేవు. మీ పర్సనల్ డీటెయిల్స్ మాత్రం కామెంట్స్లో మాత్రం ఎవరికి ఇవ్వద్దు, నా ఛానలే కాదు ఏ ఛానల్లో కూడా ఇవ్వద్దు. నేను ఫస్ట్ చెప్పిన టాపిక్స్ మీకు అర్థమయ్యే ఉంటాయి, ఈ పాన్ కార్డ్ ఆధార్ కార్డుల కోసం అది కాస్త జాగ్రత్తగా ఆలోచించండి. ఇక ముందు ఎప్పుడైనా ఎవరో గివ్ అవేస్లో ఉన్నాయి పార్టిసిపేట్ చేసేటప్పుడు ఇలాంటి డీటెయిల్స్ వాళ్ళు అడిగారు అంటే కనుక కాస్త ఆలోచన చేసుకోండి. ఎందుకంటే దానికంటూ ఒక సందర్భం వచ్చినప్పుడు, ఆ అవసరం మీకు వచ్చినప్పుడు చాలా మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, అది వీడియో అయితే ఎక్కువ విషయాలు ఏమీ లేవు. వీటి పనితనం గురించి ఒక వీడియో అయితే చేశాను నేను, ఆ వీడియో లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇవి ఎలా పనిచేస్తాయని చెప్పి ఎవరైనా కొత్త వాళ్ళు చూసేటట్టు అయితే మాత్రం ఆ వీడియో కూడా ఓపెన్ చేయండి. వీడియో డిస్క్రిప్షన్లో వీడియో లింక్ కూడా పెడతాను. పర్ఫెక్ట్ పనితనం ఉందండి, చాలా హార్డ్ కేక్లు అమ్ముడుపోతున్నాయి, చాలా షార్టేజ్ కూడా ఉంది. మనకి ఇవి చూడడానికి చాలా సింపుల్గా అన్ని పంపులు ఒకలాగా ఉంటాయి, కాకపోతే దీని లోపల ఉండే మోటార్ కానీ బ్యాటరీ కానీ ఈ సామాన్లు ఈ గన్ను ఇలాంటివన్నీ చాలా స్టాండర్డ్ ఉన్నాయన్నమాట. అందుకని వీటికి అంత డిమాండ్ వచ్చింది. కావాలంటే మీ దగ్గర ఉండే ఊర్లలో ఉండే పెద్ద షాపులకి వెళ్ళి అడిగి చూడండి, ఈ స్ప్రేయర్స్ గురించి ఆటోమేటిక్గా వాళ్ళు మ్యాక్సిమం చెప్పే అవకాశం ఉంటుంది తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే, ఒకవేళ ఎవరైనా ఈ లోపల పర్చేజ్ చేయాలని మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ కంపెనీ వాళ్ళ డీటెయిల్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి నా బలవంతం మీద కాకుండా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే కూడా వాళ్ళ డీటెయిల్స్ కింద ఉంటుంది, వాళ్ళకే కాల్ చేసి తీసుకోవచ్చు. నేను ప్రైస్ అయితే వీడియోలో చెప్పడం లేదు, ఎందుకంటే ఇది చాలా చోట్ల అమ్ముతాయి, చాలామంది డీలర్స్ డిస్ట్రిబ్యూటర్స్ దీని మీద ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి మనం ప్రైస్ అయితే రివీల్ చేయకూడదు అన్నమాట. నేరుగా మీరు వాళ్ళతో మాట్లాడి ప్రైస్ విషయాలు అవి తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్ ఉంటాను, మరి అందరికీ నమస్తే, బాయ్ బాయ్, జై హింద్.